రంజాన్ తర్వాత గాని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రత్యేక రంజాన్ కానుకల కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ముస్తాబాద్ మండల కేంద్రంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గురువారం రోజున నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక ఎంపీపీ జనగామ శరత్తో పాటు జెడ్పీటీసీ కుండం నరసయ్య తదితరులు హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాను అందించారు. అన్ని మతాలను గౌరవిస్తూ ముస్లిం సోదరుల కోసం ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్న ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్తో పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్స్ లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ మెనూతో పాటు రంజాన్ కానుకలు అందజేసే కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి బట్టలు పంపిణీ చేసిన అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల వారి పండుగలు గౌరవిస్తూ అధికారికంగా నిర్వహించడం కాకుండా సముచిత స్థానాన్ని కల్పించిందని మైనారిటీ గురుకులాలు షాదీ ముబారక్ తదితర పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది అని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గాన్ల సుమతి, ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ నర్సయ్య, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, కోఆప్షన్ మాజీ సభ్యులు సర్వర్ పాషాతో పాటు షాదుల్ పాషా, నవాజ్, తహసీల్దార్ మునిందర్, బీఆర్ఎస్ సీనియర్ నేతలు సురేందర్ రావు తదితరులు ఉన్నారు. బతుకమ్మ పండుగ కానీ, క్రిస్టియన్ వారి పండుగ కానీ, రంజాన్ పండుగ కానీ, ప్రతి పండుగలకు కూడా ముఖ్యమంత్రి గారు ఎవరి దాంట్లో అయినా కానీ పేదవాళ్ళు ఉంటారనే ఆలోచన మీద వారు ఈ బట్టల పంపిణీ చేస్తూ ఉన్నారు. గొప్ప గొప్ప కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఎవరి కోసం అంటే పేదవారి కోసం. వారు ఒక బట్టల పంపిణీ కాదు, ఇవాళ పెన్షన్లు కానీ మీ అందరి ఆశీర్వాదం కూడా కేటీఆర్ గారు, కేసీఆర్ గారి మీద మీ అందరి ఆశీర్వాదం ఉండి మరొకసారి మీ అందరి జీవన నుండి వారిని మరొకసారి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలా దసరా వస్తే హిందువులకు మీకు అప్పుడు కూడా అలాగనే దేశ క్రీస్తులకు క్రైస్తవులకు వాళ్ళకు కూడా వారి పండుగకు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగనే ఇలా రంజాన్కు మన ముస్లిం సోదరి సోదరి వాళ్ళకు కూడా అందరికి భద్రత మన మండలానికి ఎన్ని కావాలంటే అండ్ వచ్చినాయి. ఇంకేమైనా తక్కువ ఉంటే కూడా మళ్ళీ మనకు తెప్పియడం జరుగుతుంది. కాబట్టి అందరు తీసుకోవాలి. ఇలా అన్ని గ్రామాల్లో వచ్చారు. ఇలా అన్ని గ్రామాలకు ముఖ్యమంత్రి గారు ఒక మీకు అన్నలాగా ఒక తండ్రిలాగా ఇవాళ మీ పండుగ బట్టలు ఇవ్వాలి.
మామూలుగా పండుగ వచ్చిందంటే మన ఇంట్లో మన తల్లిదండ్రులు మన మేనమామలు మనకున్న మన తల్లిదండ్రులు మన అత్తమామలు మనల్ని కూడా ఇస్తారు పండుగ వచ్చిందంటే అని ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏ పండుగ అయినా ఏ కులమైనా ఏ మతమైనా మనకి ఇవాళ కొత్త బట్టలు పంపించి పండుగ సంతోషంగా చేసుకోవాలని ఇవాళ బట్టలు పంపించడం జరుగుతుంది ఆ బట్టలు 1000 2000 కావచ్చు కానీ దాని వెనుక ఎంత ఆత్మస్థైర్యం మనకు మన బట్టలు ఎవరు పంపిస్తారు మన దగ్గర మన తల్లిదండ్రులు మన అన్నలు మన అత్తమామలు పంపిస్తారు అంటే మన ఇంటి వాళ్ళే పంపిస్తారు మనకు బాగా ఇష్టమైన వాళ్ళు మనకి బట్టలు పెడతారు ఇలా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి కుటుంబం నాది ప్రతి కుటుంబం అక్క చెల్లెలు ప్రతి అన్న తమ్ముడు నా కుటుంబ బంధువులని ఇలా బట్టలు పంపించి ఉందని మీరు పండుగ చేసుకోమని మా టీఆర్ఎస్ పార్టీకి ప్రజాప్రతినిధులకు అందరు కూడా మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మేము అందరం వచ్చి మీతో పాటు కలిసి భోజనం చేసి పండుగ చేసుకోవాలని ఉద్దేశించి ఉందని మీరు పండుగ చేసుకోమని మా టీఆర్ఎస్ పార్టీకి ప్రజాప్రతినిధులకు అందరు కూడా మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మేము అందరం వచ్చి మీతో పాటు కలిసి భోజనం చేసి పండుగ చేసుకోవాలని ఉద్దేశంతో అందరం రావడం జరిగింది ఇక తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో మనల్ని మాట్లాడిన చిన్నోడైన మా నవాజ్ చెప్పిండాలి ఇంకా వస్తుందో మన నవాజ్ మన యొక్క మన మందిరాల్లో కూడా పూజ చేసేందుకు ఇమాం కూడా వస్తుంది ఇలా కళ్యాణ లక్ష్మి హిందువులు ఉంటే చాలి ముబారక్ మొట్టమొదటి పెట్టింది పెళ్ళి అయితే ఎస్సీలకు మీకే ఎందుకంటే పేదవాళ్ళు ఉంటారని చాలి ముబారక్ అనే పేరుతోని ఇవాళ 1 లక్ష రూపాయలు వస్తున్నాయి ఇంతకుముందు ముస్లింలు తల్లి తీసుకుంటారు కాదు అమ్మాయిలు ఇలా మీకు బ్రహ్మాండంగా మీ స్కూళ్ళు మీకే మీ హాస్టల్ మీకే ఈ రకంగా ప్రభుత్వం అన్ని తరఫున మీకు సరైన గౌరవం ఉంది ఇవాళ మన సాక్షాత్తు మన హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి మన హోమ్ మినిస్టర్ ఎక్కడ మీకు ఎవరు ఈసారి మళ్ళా మన హోమ్ మినిస్టర్ మన చట్టంలో అత్యంత సమాజంలో లాయర్ అనే ముఖ్యం ఇలా మన ఒక ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంత పనేది పోలీసు దానికి మొత్తం కూడా మంత్రి మన మన సోదరుడు కాబట్టి ఈ రాష్ట్రం ప్రభుత్వం మన మైనార్టీలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో ఎంత గౌరవం ఇస్తుందో మీరంతా కూడా గ్రహించాలి గ్రహించి నర్సలు చెప్పినట్టు మీ ఎప్పుడు కూడా అల్లా దయా మీ ఆశీర్వాదం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారి మీద అలాగనే మన ప్రియతమ నాయకులు మనందరి అభిమాన నాయకులు కేటీఆర్ గారి మీద మీ ఆశస్సులు మీ దీవెలు అల్లా దయా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి जो भी है आज यहाँ पे आ गए हैं हम सबसे गुजारिश है कि हम केसीआर साहब को किसी हाल में भी भूलना नहीं है क्योंकि आज हमारे लिए सोच के हमारे इमाम मौजन को भी तनख्वाह दे रहे हैं हमारे बच्चों को भी रेजिडेंशियल स्कूलों में पढ़ा रहे हैं हमारी जिंदगी बदलाने के लिए लोनों भी दे रहे हैं हर चीज से हमारे को नवाज रहे लेकिन हम भी इसके बदले में आज जो भी कल मौका मिलता है आपने को अपन सब मिल करके इकट्ठा रह करके उनके साथ में रहते उनके बात देते हुए